वेलकम टू दिस वीडियो क्लास वीडियो क्लास लो प्रेजेंट परफेक्ट टेंस कु संबंधिंचिन एक्टिव वॉइस वाक्यालनु पैसिव वॉइस लोकि मार्चेटुवंटि विधानान्नि तेलुसुकुंदाम। मोदट मनमु एक्टिव वॉइस संबंधिंचिनटुवंटि प्रेजेंट परफेक्ट टेंस वाक्यालनु रादामु, तर्वात स्टेप बाय स्टेप रूल्स रास्तू वाटिनि मारुद्दाम। चूडंडि, ऐ हाव welcomed them. Present perfect tense lo have plus v3, has plus v3 kuda. He has called you. She has invited him. You have helped her. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కు సంబంధించినటువంటి యాక్టివ్ వాయిస్ వాక్యాలు. ఇప్పుడు చూడండి, వీటిని మనము రూల్స్ రాసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి మారుద్దాం అన్నమాట. ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుందన్నమాట. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చి రాయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ దెమ్ ఉంది, దెమ్ అనేది దే అవుతుందన్నమాట. దే తర్వాత రూలు హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంది, ఒకటి హ్యావ్ బీన్. ఈ హ్యావ్ బీన్ హ్యావ్ ఏ సబ్జెక్ట్తో మనం ఉపయోగిస్తామో హ్యావ్ బీన్ కూడా అదే సబ్జెక్ట్తో ఉపయోగిస్తాం. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్స్తో. ఇంకొకటి హ్యాస్ బీన్. ఈ హ్యాస్ బీన్ను హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్తో హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దే ఉంది కాబట్టి హ్యావ్ బీన్ మనం రాయాలి. దే హ్యావ్ బీన్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్ వి త్రీ ఫామే ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఈ వి త్రీ ఫామ్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. ప్యాసివ్ వాయిస్లో అదే వి త్రీ ఫామ్ని మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. వెల్కమ్డ్, వెల్కమ్, బి త్రీ ఫామ్. తర్వాత ప్రిపోజిషన్ బై రాయాలి, బై. చివరిది సబ్జెక్టును ఆబ్జెక్టుగా మార్చాలి, సబ్జెక్టును ఆబ్జెక్టుగా మార్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి ఐ మీ అవుతుంది, మీ, బై మీ. ఇదన్నమాట, ఈ విధంగా మనము మార్చాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ సెంటెన్స్ మనం మారుద్దాం. హీ హ్యాస్ కాల్డ్ యూ. సో యూని మనం యూగానే రాస్తాం, యూ మారదన్నమాట. యూ, యూతో హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. యూ హ్యావ్ బీన్ వి త్రీ ఫామ్, కాల్డ్, కాల్డ్ బై. He becomes him. హిమ్ అర్థం ఒకటే, హీ హ్యాస్ కాల్డ్ యూ, అతను మిమ్మల్ని పిలిచాడు ఇంతకు మునిపే. ఇక్కడ అర్థం ఏమంటే అతని చేత మీరు పిలువబడ్డారు, అర్థం ఒకటే అన్నమాట. తర్వాత రాద్దాం, ఇక్కడ ఆబ్జెక్ట్ హిమ్ ఉంది, హిమ్ అనేది హీగా మారుతుంది. హీ, హీతో హ్యాస్ బీన్ వస్తుంది, బాగా గుర్తించండి. హీ హ్యాస్ బీన్, హీ హ్యాస్ బీన్. వి త్రీ ఫామ్ ఇన్వైటెడ్, హీ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్. ప్రిపోజిషన్ బై,
షీ బికమ్స్ హర్. షీ బికమ్స్ హర్, ఆమె అతన్ని ఆహ్వానించింది. ఆమె చేత అతను ఆహ్వానించబడ్డాడు. చివరిది ఈ వాక్యం అన్నమాట, హర్ బికమ్స్ షీ. షీ, షీతో హ్యాస్ బీన్ రాస్తాం. షీ హ్యాస్ బీన్ V3 form, helped. Helped. Preposition by. You becomes you. You gana man marstha. Idhar mat. Ikkachudandi. Ikkada you undi, have undi. You tho have a vastundi anamata. Ikkada object to subject ga she rasam kabatti ikkada has been rastam. Ikkada subject ni batti ikkada helping verb untundi. ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము సెంటెన్సెస్ నెగిటివ్ కూడా రాద్దాం. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఓకే, ఐ హావ్ వెల్కమ్డ్ దెమ్. షీ హ్యాస్ not called me. ఆమె నన్ను పిలవలేదు. సెంటెన్స్ నెగిటివ్ అన్నమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ మీ అనేది ఐ అవుతుంది. మీ బికమ్స్ ఐ, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఇక్కడ షీ ఉంది, హ్యాస్ ఉంది. షీతో హ్యాస్ ఏ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐతో హ్యావ్ బీన్ వస్తుంది అన్నమాట. ఐ హ్యావ్ బీ, ఐ హ్యావ్. ఇక్కడ సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి హ్యావ్ కు బీన్ కు మధ్య మనం నాట్ రాయాల్సి వస్తుంది అనమాట. ఐ హ్యావ్ నాట్ బీన్. హ్యావ్ బీన్ నాట్ అనేసి రాయకూడదు. ఐ హ్యావ్ నాట్ బీన్, దెన్ V3 ఫామ్, కాల్డ్. కాల్డ్ ప్రిపోజిషన్ బై, నెక్స్ట్ రూల్, దెన్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. షీ బికమ్స్ హర్. అర్థం ఒకటే, ఆమె నన్ను పిలవలేదు. ఆమె చేత నేను పిలువబడలేదు. అర్థం ఒకటే అనమాట. ఇప్పుడు ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ రాద్దాం. హ్యావ్ యూ ఆస్క్డ్ హర్, మీరు ఆమెను అడిగారా. ఇక్కడ షీ ఉంది, హర్ ఉంది. హర్ అనేది షీగా మారుతుంది అనమాట. షీ, ఇక్కడ చూడండి ఒక నిమిషము. ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ ప్రారంభమవుతుంది అనమాట. ప్యాసివ్ వాయిస్ లో కూడా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభించాలి. అంటే షీ, హర్ అనేది షీ అవుతుంది. షీ, షీతో హ్యాస్ బీన్ వస్తుంది అనమాట. హ్యాస్ షీ బీన్ అనేసి మనం రాయాలి. హ్యాస్ షీ బీన్, హ్యాస్ బీన్ షీ అనేసి రాయకూడదు. హ్యాస్ షీ బీన్, దెన్ V3 ఫామ్, ఆస్క్డ్. Asked, then preposition by. By you. You becomes you. Yes or not, of course. Inka would rather. Has he helped them? Chudandi, atanu vaadiki sahayam chesada. Prashna anamata, has he helped them? ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ప్యాసివ్ వాయిస్ గా మారుద్దాము. ఇక్కడ దెమ్ ఉంది, దెమ్ అనేది దేగా మారుతుంది. దేతో హ్యావ్ బీన్ వస్తుంది అనమాట. సో హ్యావ్ దే బీన్, హ్యావ్ దే బీన్, V3 ఫామ్, హెల్ప్డ్. హెల్ప్డ్, దెన్ ప్రిపోజిషన్ బై, దెన్ హీ బికమ్స్ హిమ్. బాగా గమనించుకోండి, ఇది ప్రశ్న, ప్రశ్నార్థకము, ప్రశ్నార్థక గుర్తు మనం అక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. దెన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. వాట్ హ్యావ్ యూ ఆస్క్డ్ హిమ్. ఇక్కడ చూడండి, వాట్ హ్యావ్ యూ ఆస్క్డ్ హిమ్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్.
ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ని మనం అదే విధంగా ఆ వైపు మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. వాట్ వాట్ ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ గా మారుస్తాం, హీ అవుతుంది అన్నమాట. హిమ్ బికమ్స్ హీ, హీ తో హ్యాస్ బీన్ కలుస్తుంది. వాట్ హ్యాస్ హీ బీన్, హ్యాస్ హీ బీన్ ఆస్క్డ్ విత్ రిఫార్మ్. స్టెప్ బై స్టెప్ మనం రూల్స్ అప్లై చేస్తూ పోవడమే, వేరే ఏం తొందర లేదన్నమాట. వాట్ హ్యాస్ హీ బీన్ ఆస్క్డ్, దెన్ ప్రిపోజిషన్ బై, బై యూ బికమ్స్ యూ వాంట్ యూ, యూ గానే మనం రాస్తాం. దెన్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యాలని మార్చొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.